శ్రీ గురుభిషో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రేయ నమ శుభం టీవీ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈ వీడియోలో ఈరోజు మనం ఆగస్టు మాసం ఫలితాలు మాస ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ ఆగస్టు మాసంలో వచ్చే పండగల ప్రత్యేకత ఏంటి వీటి వెనక ఎటువంటి రహస్య ఎటువంటి గ్రహాల సంబంధం ఉంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ మాసంలో చేసుకునే పండగలు చేయటం వలన మనకి ఏ గ్రహాలకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలుగుతాము అనే విషయాన్ని మనం ఈ వీడియోలోనూ తెలుసుకుందాం తర్వాత మాస ఫలితాలు కూడా తెలుసుకుందాం ఎలా ఉంటాయి అన్నది ఆగస్ట్ నెల అంటే మనకి ఆగస్ట్ నెల అనగానే శ్రావణ మాసం మొదలవుతుంది ఈసారి శ్రావణ మాసం ఇరవై తొమ్మిది ఏడు ఇరవై రెండు నుండి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై ఏడు వరకు కూడా మనకి శ్రావణ మాసం ఉన్నది మనకి ఈ శ్రావణ మాసం ముప్పై ఒకటి దాకా ఈ ఆగస్టు నెల ప్రారంభం ముఖ్యంగా దక్షిణాయనం వర్ష ఋతువు ప్రారంభమైన తర్వాత మొదలయ్యే మొదటి మాసం అంటే ఈ మాసం ఎలా ఉంటుందంటే దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుక్ల చతుర్థి సోమవారం నుండి పూర్వపల్గొని నక్షత్రం నుండి దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుక్ల చతుర్థి నక్షత్రం వరకు బుధవారం వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి అంటే ఆగస్టు నెల మొదలు మొత్తం అంత మాస ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకుందాం అంటే ఈ నెలలో చంద్ర సంచారం మనకి సింహరాశి నుండి మొదలయ్యి మళ్ళీ ఒక రౌండ్ తిరిగా సుందర తులారాశి వరకు సంచరిస్తాడు ఈ నెలలో రవి కర్కాటక రాశిలో ఆగస్టు పదహారు తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు తదుపరి అంటే ఆగస్టు పదిహేడు నుండి సింహరాశిలో సంచారం రవి భగవానుడు ముందుగా మనం ఈ నెలలో ఉన్న గ్రహస్థితిని గురించి తెలుసుకుందాం మేషరాశిలో కుజుడు రాహువు వృషభ రాశిలో ఆగస్టు పదకొండవ తారీఖు నుండి కుజ సంచారం అంటే మేషరాశిలో కుజ సంచారం ఆగస్టు పది వరకు ఉంటుంది తదుపరి వృషభరాశిలో ఆగస్టు పదకొండు నుండి కుజుడు సంచరిస్తాడు ఆగస్టు ముప్పైయో తారీఖు నాడు ఈయన రెటో వక్రగతి పొందుతాడు తర్వాత మిథునంలో శుక్రుడు ఆగస్టు ఆరో తారీఖు వరకు తదుపరి కర్కాటకంలో ముప్పై ఒకటో తారీఖు వరకు ముప్పై నుంచి మధ్యాహ్నం నుంచి ముప్పై నాడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు తులలో కేతువు మకరంలో శని వక్రించి బుధుడు ఆగస్టు ఒకటి నుండి ఇరవై వరకు సింహంలోను ఇరవై ఒకటి నుండి కన్యారాశిలో సంచారం మీనరాశిలో గురువు వక్రించి సంచారం ఈ గోచార గ్రహస్థితి ఆధారంగా ఈ నెలలో జరిగే శుభాశుభ యోగాలు ఆరోగ్య విషయాలు వృత్తి వ్యాపారాల్లో ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్న జ్యోతిష్య ఆధారంగా ఎటువంటి గ్రహస్థితి ఉంటుంది ఈ మాసంలో జరిగే ముఖ్యమైన విశేషాలు కానీ పండగలు కానీ ఏంటి ముందుగా మనం ఈ నెలలో జరిగే ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం ఆగస్టు ఒకటి నాగచతుర్థి అంటే నాగ ఆరాధన సంతాన సమస్యలో బాధపడేవారు కానీ అందరూ కూడా ఈ నాగ చతుర్థిని నాగపంచమిని జరుపుకుంటారు రెండో తారీఖు మంగళగౌరీ వ్రతం దీన్నే గరుడ పంచమి కూడా అంటారు కల్కి జయంతి అని కూడా అంటాం మూడో తారీఖు నాడు ఆశ్లేష కార్తి ఐదో తారీఖు అందరం ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు పుత్రదాయ ఏకాదశి పన్నెండు రాఖీ పూర్ణిమ లేక జంజాల పూర్ణిమ హైగ్రేవ జయంతి వైకాసన జయంతి పదిహేనవ తారీఖు సంకష్టహర చతుర్థి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం పదహారు రక్షాపంచమి శ్రీ రాఘవేంద్ర స్వామివారి జయంతి అంటే రాఘవేంద్ర ఆరాధన ఆ రోజు నుంచి మొదలవుతుంది పదిహేడు సింహ సంక్రమణం బలరామ జయంతి మాఘకార్తి పంతొమ్మిది కృష్ణాష్టమి ఇరవై మూడు మత్రత్రయ ఏకాదశి ఇరవై ఆరు మాస శివరాత్రి ఇరవై ఏడున పోలాల అమావాస్య ఇరవై ఎనిమిది బలరామ జయంతి ముప్పై శివరాహ జయంతి ముప్పై ఒకటి అందరము జరుపుకునే విఘ్నాలు తొలగించే వినాయక జయ చవితి ముప్పై ఒకటి ఆగస్టు అంటే ఈ మాసం అంతా కూడా మనకి ఎంత ముఖ్యమైన పండగలు ఉన్నాయో మనం గమనించండి ఈ పండగలు ఈ మాసంలోనే రావడానికి కారణం ఏంటి అని గమనిస్తే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ మాసంలో ఎటువంటి గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మనం చూద్దాం ఈ పండగలకి దానికి ఉన్న శాస్త్రీయత ఏంటి అని గమనిస్తే శ్రావణ మాసం అనే పేరు ఎలా వస్తుందంటే శ్రావణ పూర్ణిమలో నక్షత్రం ఉంటుంది అంటే శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న మాసాన్నే శ్రావణ మాసం అంటారు శ్రవణం అంటే వింట ఈ శ్రవణ నక్షత్రానికి అధిదేవత చంద్రుడు ఈ శ్రవణా నక్షత్రం మనకి ద్వాదశ రాశుల్లో మకర రాశిలో ఉంటుంది మకర రాశి అధిపతి శని భగవానుడు అదేవిధంగా మకర రాశి కాలపురుషునికి భావం అంటే కర్మస్థానం అంటే ఈ మాసంలో మనం చేయవలసిన కర్మను నిర్దేశిస్తుంది చంద్రుడు నక్షత్రాధిపతి చంద్రుడు ఈ చంద్రుడికి ఉచ్చరాశి వృషభం స్వక్షేత్రం కర్కాటకం అంటే వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు చంద్రుడు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అంటే న్యాచురల్ మనకి ద్వాదశ రాసుల్లో గమనిస్తే కనుక కాలపురుషునికి వృషభ రాశి రెండో రాశి రెండో రాశి ఏం తెలియజేస్తుంటే ధనం ధన సంపద గురించి తెలియజేస్తుంది మకర రాశి కర్మకారకుడు చంద్రుడు మనకి ఇక్కడ మానసిక స్థితి మనసో చంద్రో జాత అంటే మనసు యొక్క స్థితులు అలాగే చంద్రదేవత మాతృస్వరూపం చంద్రుడు మాతృకారకుడు అందరికీ జగన్మాత అయిన పార్వతీదేవి మంగళగౌరీ స్వరూపంగాను అదేవిధంగా ఈ మకర రాశి కుజగుడికి ఉచ్యక్షేత్రం ఇక్కడ విశేషత అందుకనే అమ్మవారికి తనయుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో ఉండటం తర్వాత కుజగ్రహ ప్రీతిగా అమ్మవారి స్వరూపంగా మంగళగౌరి వ్రతం అంటే మంగళుడే మనకి సౌభాగ్యకారకుడు కూడా అంటే మంగళుడు అంటే దాంపత్య జీవితానికి కూడా మంగళుడు చాలా వహిస్తాడు కుజుడు కుజుడు సరిగ్గా ఉంటేనే ఆ వైవాహిక జీవితాలు అవి సరిగ్గా ఉంటాయి అందుకని వివాహమైన వారు కానీ అందరూ కూడా ఈ నెలలోనే మంగళగౌరి మంగళవారానికి అధిపతి కూడా కుజుడు ఈ మంగళగౌరి వ్రతాలని ప్రారంభిస్తారు ఈ జరుపుకోవడం కూడా మనకు అనువాయితీ వస్తుంది అదేవిధంగా వృషభ రాశి శుక్రక రాశి అధిపతి చంద్రుడికి ఉచ్చే కాబట్టి కాబట్టి ఏంటి మనకి లగ్జరీసు భోగాలు అంటే ధనం సంపద ఇవన్నీ రెండవ రాశి కాబట్టి అటువంటి ఇచ్చే అధిదేవత ఎవరు మహాలక్ష్మీదేవి అందుకనే శ్రావణ మాసంలో శుక్రవారాలు పూజ ఆ మహాలక్ష్మి ఆరాధన అన్ని అనంత వరాలు వసే వరలక్ష్మి వ్రతం ఇక్కడ రావటం అంటే మనిషి జీవనానికి కావాల్సిన ధన సంపదలు పొందాలన్నా ఆ సుఖ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలన్న శుక్రుని అనుగ్రహం ఉండాలి కాబట్టి ద్వితీయాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం పొందడానికి మహాలక్ష్మి ఆరాధన అదేవిధంగా చంద్రవంశంలో చంద్ర నక్షత్రంలో రోహిణి నక్షత్రంలో జన్మించిన కృష్ణ భగవానుడు జగద్గురు పుట్టిన మాసం కూడా ఈ మాసమే ఇదే రోజు వృషభ రాశిలో అంటే ఆయన కృష్ణాష్టమి జరుపుకుంటాం అంటే ఈ విధంగా ఈ రాశి ఈ నెలలో మనకి చంద్ర కుజ శని శుక్ర గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ గ్రహాల ద్వారా ఈ గ్రహాలన్నీ ఈశ్వరుని ఆధీనంలో ఉంటాయి అటువంటి ఈశ్వరుని ఈ గ్రహాల ద్వారా ఫలితాలు ఇస్తాడు ఆయన వీ ఈ గ్రహాల అనుకూల ఫలితాలు మనకు పొందాలంటే ఈ మాసంలో వచ్చే ఈ పండగల వెనకాలన్న ఆంతర్యం అది అదేవిధంగా కుజుడు వాతృకారకుడు కూడా అంటే సోదర సోదరులకి కనీసం ఆయనే అధికారి కాబట్టి రాఖీ పౌర్ణమి కూడా మనం ఈ మాసంలోనే జరుపుకుంటాం అంటే ఇవన్నీ మన శాస్త్రీయత వెనకాల ఇంత విశేషత దాగి ఉంది అంటే ఆ గ్రహాలు ఆ మాసంలో అది వాటి ప్రభావం ఎక్కువ ఉండి వాటి గ్రహాల అనుకూలత పొందాలంటే మనం ఈ మాసంలో వచ్చే ఈ పండగలన్నింటినీ కూడా కంపల్సరీగా అందరం ఆరాధించి ఆ దైవ బలాన్ని ఆ గ్రహానుకూలతని కూడా పొంది తమ తమ వ్యక్తిగత జాతకంలో మిగిలిన విధంగా ఏ రకంగా ఉండి సష్టం భావానికి గ్రహాల సంబంధం ఎటువంటి వస్తే ఈ మాసంలో ఎటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ముందే ఆహార వ్యవహారాలు కానీ మన జీవన శైలిని కానీ మార్చుకొని ఉండగలిగితే కనుక ప్రతి ఒక్కరికి కూడా నవగ్రహాల అనురా అంటే ఆరాధన చేయటం వాటి వలన విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకొని ఆచరించడం వలన మరింత ఫలితాలు మనం భక్తి శ్రద్ధలతో చేయగలుగుతాం కాబట్టి ఇన్ని విశేషాలు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం అన్ని రాసులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఈ మాసం మొత్తంలో కనుక వీరికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయి వీరి ధనాదాయం ఎలా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయా కుటుంబ వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగు పాద నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ఈ నెలలో అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొంచెం ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో నిరుద్యోగులకు కొత్త అంటే ఉద్యోగం దొరకటం కానీ నిరుద్యోగులు కానీ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించే స్థితి ఉంటుంది ఈ నెలలో అంటే కాబట్టి ఎవరైనా ఈ రాశిలో నిరుద్యోగులు కనుక కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నా లేకపోతే ఉద్యోగాలు మారాలనుకు ఉద్యోగం ఉండి ఆల్రెడీ ఉద్యోగం ఒక ఉద్యోగంలో మారాలి అనుకూలమైన ఫలితాలు అనుకునే వారు కూడా ఈ మాసంలో వీరు ప్రయత్నం చేసుకోవచ్చు కుటుంబ జీవిత పరంగా కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంది కొంచెం సుఖం తక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు ప్రేమ వ్యవహారాలకు అంత అనుకూలంగా లేదు అంటే ఈ రాశి వారి కుటుంబంలో ఉండేవారితో సంభాషించేటప్పుడు కానీ వారితో అపార్థాలు చేసుకోకుండా ఆలోచించి మాట్లాడటం వలన కూడా మనం ఈ సమస్య నుండి గట్టెక్కవచ్చు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది వైవాహిక జీవితంలో అనుకూలంగానే ఉన్నప్పటికీ కొంచెం సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది మీకు చాలా కాలంగా పెండింగ్ ఉన్న వై వివాహ జీవితంలో సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం కూడా లభిస్తుంది కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఈ మాసం వరకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశాల్లో పనిచేస్తున్న వారికి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది వీరికి ఆదాయం కూడా ఎక్కువగా ఉంటాయి విదేశ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి కానీ విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారికి కానీ కూడా ధనాదాయం బాగుంది ఈ నెల ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంది వీరికి విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే విద్యారం ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా జిఆర్ఈ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా టోఫెల్ కానీ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే ఎంట్రన్స్ రాసేవారికి చాలా అనుకూలంగా ఉంది వీరు దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టుకొని వారికి కావాల్సిన సీట్లు కూడా లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి ప్రయత్నించడం మంచి విషయం ఉద్యోగస్తులకు గౌరవం పదవీ లాభం గోచరిస్తున్నాయి ఈ కర్కాటక రాశిలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారికి మంచి కీర్తి ప్రతిష్టలు ప్రమోషన్స్ రావటం రావడం కానీ పదవి లాభాలు అధికార గౌరవాలు కూడా లభిస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరికి చేసే ప్రయత్నాలు యత్నకార్య సిద్ధి కూడా గోచరిస్తోంది ఈ మాసంలో ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి బాగుంటుంది కాలాని కానీ వారి కలత్రానికి మనకు స్వల్ప అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అంటే ఆరోగ్య సంస్థ చిన్న స్వల్ప అనారోగ్య సమస్యలు కళత్రానికి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో కొంచెం మనస్తాపం ఎక్కువగా ఉంటుంది మానసికంగా కొంచెం ప్రశాంతత లోపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం ఈ రోజుల్లో కనుక ఎవరైనా ప్రయాణం చేయదలుచుకుంటే వీలైనంతవరకు ప్రయాణాలు చేయకుండా ఉంటాం మంచిది అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవస్తే కనుక తగుని జాగ్రత్తలు తీసుకొని చేయవలసిన అవసరం ఉంది మూడవ వారంలో శుభకార్యాల్లో పాల్గొటం బంధుమిత్ర సమాగమనం ఉంటుంది బిందు భోజనాలు కూడా ఉంటాయి అంటే ఈ కర్కాటక రాశి మూడో వారంలో మనకు చాలా అనుకూలంగా ఉంది వీరికి మీరు ఏమైనా మంచి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మిత్రుల్ని కలుసుకోవడం కానీ బంధువు దూరదేశం బిందు బంధువులు కలవటం కానీ తర్వాత బిందు వినోదాలు భోజన సౌఖ్యం కూడా మనకి మూడో వారంలో కర్కాటక రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది కానీ మాసాంతంలో మటుకు స్వల్ప అనారోగ్య సూచనలు ధన నష్టం గోచరిస్తున్నాయి అంటే ఆఖరి వారంలో కొంచెం ధన నష్టం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ ఖర్చులు నష్టం జరగకుండా ఉండాలంటే ముందే ప్రణాళిక తీసుకుని ఆలోచించి ఖర్చు చేయండి అనారోగ్య సూచనలు రాకుండా ఉంటే విందు భోజనాలు అవి కొంచెం చూసి మన మనకి సరిపడే ఆహారాన్ని మనం భుజించడం వలన ఈ పరిస్థితిని కూడా మనం అధిగమించవచ్చు అంటే మొత్తం మీద కర్కాటక రాసి వారి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో పనిచేసే వారికి కూడా ప్రమోషన్స్ రావటం కీర్తిలాభం ధనాదాయం చాలా బాగుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంది కుటుంబ పరంగా బాగుంది కుటుంబంలో వైవాహిక జీవితంలో కొంచెం స్వల్ప ఘర్షణలు కలహాలు కొంచెం మనస్తాపాలు ఉండేవి గోచరిస్తున్నాయి తర్వాత కూడా కొంచెం అనారోగ్య సమస్యలు కూడా మనకి మొత్తం మీద గోచరిస్తున్నాయి ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొనడం బంధుమిత్రులను కలుసుకోవడం చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా కూడా ఉంది మూడో వారంలో కాబట్టి మరింత అనుకూల ఫలితాల కోసం ఈ స్వల్ప స్వల్ప అననుకూల ఫలితుల నుంచి మనం అధిగమించడానికి తగిన ఆరోగ్యంగా బాగుంటానికి కూడా ఈ నెలలో ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారాలు గణపతి పూజ నువ్వులతో శివుడికి అభిషేకం అందుకని అష్టమస్థిణి స్టార్ట్ అయింది కాబట్టి నువ్వులతో శివాభిషేకం చేస్తే కనుక వేలు చేకూరుస్తున్నప్పుడు ఎటువంటి సందేహం లేదు రోజు వీలైనంత వరకు నమశివాయ మంత్రాన్ని కూడా ఓంకారం లేకుండా జపించడానికి ప్రయత్నించండి ఉత్తమ ఫలితాలు పొందడంలో గ్యారెంటీ ఈ ఇవన్నీ ఈ సూచనలు పాటించి కర్కాటక రాసి వారు అనుకూల ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను ఈ పై చెప్పిన ఫలితాలన్నీ సామాన్యంగా గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పబడినవి అంటే మనకి ముఖ్యంగా జన్మజాతకం చాలా ముఖ్యమండి ఈ గోచార గ్రహాలు అంటే నార్మల్గా ఈ గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి వాతావరణంలో ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనే విషయం మనకి సూక్ష్ స్థూలంగా చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఈ ఫలితాలు మొత్తం వారికి అన్నీ జరగాలి అంటే కనుక వారి జన్మ జాతకాని గోచార ట్రాన్సిట్ గ్రహాల అనుసంధానం చేసినప్పుడు మాత్రమే వారి వారి వ్యక్తిగత జాతకాన్ని వారి వారి లగ్నాలని బట్టి మనం చెప్పడం జరుగుతుంది ఇది అంటే ఇలా గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకోవడం అంటే కనుక అసలు వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు ఎక్కడైనా వర్షం పడుతుంది అనుకోండి మనం గొడుగు తీసుకెళ్తాం కదా అలా రకంగా ఈ గోచార ఫలితాలు తెలుసుకోవడం వలన ఓహో వాతావరణం బయట గ్రహాల ప్రభావం ఇలా ఉంది ఇలా ఎక్కడో సునామీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని తెలుసుకోవడం వల్ల మనం ముందే జాగ్రత్త పడి జనరల్గా అవి అందరికీ జరుగుతూ ఉంటాయి కామన్గా వాతావరణం అనేది అందరికీ ఒకటే కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకొని వెళ్ళగలుగుతాం మన వ్యక్తిగత జాతకానికి కనుక ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ మనకి తెలియాలంటే కనుక మీరు మీ మీ సమస్య మీకున్న సమస్యలని ప్రకారం కానీ వాటి వాటికైనా పరిష్కారాల కోసం మీరు జ్యోతిష్యుల్ని సంప్రదించి ఈ మీ జన్మజాతకానికి ఈ గోచార గ్రహాలని ఆధారం చేసుకొని అనుసంధానం చేసినప్పుడు మనకి ఉత్తమ ఫలితాలు తెలుస్తాయి కాబట్టి ఇది అందరూ కూడా ప్రేక్షకులందరూ గమనించే ప్రార్థన కాబట్టి ముఖ్యమైనది అందరికంటే కూడా జన్మ జాతకము జన్మ లగ్నం ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీరు వీరు ఈ మాసంలో చెప్పిన ఆ గ్రహ ప్రభావాలను ముందు చెప్పుకున్నట్టుగా వాటి ఆరాధన చేయటం దానివల్ల అందరికీ గ్రహాల ఫలితాలు శుభా ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వ్యక్తిగతంగా ఏ రాశి వారికి మీ రాశి వారికి మనం ఫలితాలు చెప్పడం జరిగింది పరిహారాలు కాబట్టి ఆ పరిహారాలు వారి వారి రాసులకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు అని ఆశిస్తూ సర్వే జన సుఖినోభవంతు